హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంకర్ అనసూయ, నటి అనసూయ జనవరి 1st ఉద్దేశించి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఒక వాక్య చేసింది. అదేమిటంటే, తాట తీస్తా అంటుంది ఎవరిని అంటే, తనని అనవసరంగా ట్రోల్ చేసేటువంటి వాళ్ళని ఊరుకునేది లేదు. 2023లో ఏ విధంగా అయితే నాకు మంచి కలిసి వచ్చిందో దాంతోపాటు నేనేదైతే అపోజ్ చేస్తున్నానో ట్రోలింగ్ని, అలాగే ఈ సంవత్సరం కూడా అలా ట్రోల్ చేసేవాళ్ళని మాత్రం వదిలేదు లేదు. వాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళని తాట తీస్తా అంటుంది అనసూయ. వాస్తవానికి మనకు అనసూయ చాలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, ప్లస్ ఆడియన్స్కి ఇంట్రాక్టివ్గా ఉంటుంది. ప్రతి విషయంలో తను ఒక స్త్రీగానే కాదు, ఒక సగటు మానవ మనిషిలా స్పందిస్తుంది. చాలా అంశాల పట్ల ఆమె స్పందించిన తీరు నిజంగా కూడా హర్షణీయమైంది, స్వాగతించాల్సింది. నేను గతంలో చాలాసార్లు అనసూయ గారికి పాజిటివ్గానే మద్దతుగానే ప్రకటించాను, ఒక్క విషయంలో తమతో విభేదించాను. ఇప్పుడు ఆ విభేదన కూడా మళ్ళొకసారి చెప్తాను. తోటి నటి మీద కాస్టింగ్ కౌచ్ జరిగినప్పుడు, ఇంకొక నటి మీద ట్రోలింగ్ జరిగినప్పుడు, ఆమె చెప్పినటువంటి ఆమెకు సపోర్ట్గా నిలబడిన విధానం చూసిన, లేదా ఒక ఎన్కౌంటర్ విషయంలో ఆమె స్పందించినప్పుడు కానీ, మనకు తెలుసు రేపు జరిగినప్పుడు, హైదరాబాద్లో గత 4 సంవత్సరాలు జరిగినప్పుడు వాళ్ళకి మద్దతుగా పలికినట్టు వాళ్ళని తాను ఖండిస్తూ వాళ్ళని దూషించినటువంటి అనసూయని మనం చూసాం. గతంలో ఒక అభిమాని ఫోటో తీసుకుంటే ఆయనకి సెల్ఫీ కోసం వచ్చినప్పుడు ఆమె అతని మీద కొంచెం దురుసుగా ప్రవర్తించినటువంటి ఒక వార్త కూడా మనం విన్నాం. వాస్తవానికి ఆమెకున్న సిచ్యువేషన్లో ఆ సెలబ్రిటీస్కి ఉన్నటువంటి కొంచెం వాళ్ళ సెలబ్రిటీస్కి ఎలా ఉంటుందంటే, అందరూ వెంట పడతా ఉంటే ప్రైవసీ కోల్పోయినప్పుడు అసహనం కూడా అప్పుడప్పుడు వస్తుండొచ్చు. బహుశా అలాంటి వల్లనే కొంచెం వాళ్ళని, ఆ అబ్బాయిని సెలబ్రిటీ ఫోటో కోసం వచ్చిన వ్యక్తిని కొంచెం దుర్భాషలాడిందా లేదా కొంచెం నెట్టివేయడం జరిగినట్టుగా సమాచారం ఉంది. అయినా కూడా ఆ విషయంలో కూడా అనసూయకు మనం మొదటి నుంచి కూడా మద్దతు ఇస్తూనే ఉన్నాం. ఈ విషయంలో కూడా ఈరోజు ఇచ్చినటువంటి మెసేజ్లో అనసూయ చెప్పేటువంటి విషయానికి అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ట్రోలింగ్ అనేది బాధ్యత కాదు, ట్రోలింగ్ అనేది బాధ్యతారహిత చర్య. మీ వ్యక్తిగతంగా మీకు అభిప్రాయ భేదం ఏదైనా ఉంటే షేర్ చేసుకోవాలి, కానీ అదే పనిగా వక్రీకరిస్తూ ఇతరులను మనోభావాలు దెబ్బతీస్తున్న ట్రోల్ చేయడం, ముఖ్యంగా సెలబ్రిటీలు అయినటువంటి ఇట్లాంటి ఆ హేమ కానీ అనసూయ విషయంలో కానీ మనం ఏదైనా కామెంట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కామెంట్ చేసి ఉంటే బాగుంటుంది.